జనసేనలో కూడా తిరుగుబాటు, నవీన్ రాజీనామా. విచిత్రం ఏంటంటే జనసేనలో కూడా టికెట్ల విషయంలో తిరుగుబాట్లు మొదలయ్యాయి. అంటే జనసేనలో కూడా టీడీపీ తరహా రాజకీయం వేడెక్కుతోందన్నమాట. తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ తనకు అన్యాయం చేశారంటూ ఎర్రా నవీన్ పార్టీకి రాజీనామా చేయడం విచిత్రంగా ఉంది. నిజానికి ఎర్రా నారాయణ స్వామి అంటే పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో తెలియని వారు లేరు. నారాయణ స్వామి కొడుకే నవీన్. మొన్నటి వరకు టీడీపీలోనే ఉండేవారు. కాపు కార్పొరేషన్లో డైరెక్టర్గా పనిచేస్తున్న నవీన్ను పవన్ జనసేనలోకి కోరి తెచ్చుకున్నారు. నవీన్ కోసమని పవన్ ఏకంగా నారాయణ స్వామి ఇంటికి కూడా వెళ్లారు. స్వయంగా పార్టీ అధినేత తమ ఇంటికి వచ్చి ఆహ్వానించారు కాబట్టి నవీన్ కూడా వెంటనే టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. చేరేటప్పుడే తాడేపల్లిగూడెంలో సీటు కన్ఫర్మ్ చేశారు. దాంతో గూడెంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దాంతో అభ్యర్థుల ఫైనలైజేషన్పై కసరత్తులు పెంచాయి. అందులో భాగంగానే పవన్ కూడా కసరత్తు చేసి మొదటి జాబితాను ప్రకటించారు. అయితే గూడెంలో తన పేరుకు బదులు బులిశెట్టి శ్రీనివాస్ పేరు చూసి నవీన్ కంగు తిన్నారు. తనకు టికెట్ ఇస్తానని చెప్పి చివరకు హ్యాండ్ ఇచ్చారంటూ పవన్పై మండిపోయారు. చివరకు జనసేనకు రాజీనామా చేసేశారు. చూసారా, జనసేనలో కూడా టీడీపీ వైసీపీ తరహా రాజకీయ వేడి రాజుకుంది.